యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండల బహుళపేట గ్రామంలో మాజీ సర్పంచ్ కుండే నర్సయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు కుండే క్రాంతి కుమార్ ఏర్పాటు చేసిన వాటర్ ఫిల్టర్ను ఉమ్మడి నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ మరియు రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ ప్రజల కోసం వారి తండ్రి జ్ఞాపకార్థంగా వాటర్ ఫిల్టర్ను ఏర్పాటు చేసినందుకు క్రాంతి కుమార్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రవీందర్ గౌడ్, గ్రామ సర్పంచ్ యాదగిరిగుట్ట పిఏసిఎస్ చైర్మన్ ఉమ్మడి రామరెడ్డి, యాదగిరిగుట్ట మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటయ్య, మిట్టి వెంకటయ్య, పాల సంఘం చైర్మన్లు కవిట మహేందర్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ప్రజల కోసం మంచినీటి సౌకర్యం కల్పిస్తున్నందుకు ఏక హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు వారికి, వారి కుటుంబ సభ్యులకు. భగవంతుడు ఆయురారోగ్యాలు కాపాడాలని చెప్పి, ఎల్ల వేళలా వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక మంచి కార్యక్రమం తీసుకున్నందుకు తమ్ముడికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు మీకు అందరికీ తెలుసు ఇవాళ నిజంగా కూడా రైతులకు ఇది స్వర్ణయుగం లాంటిది మీకు అందరికి తెలుసు. ఈరోజు రైతులు నిజంగా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కేసీఆర్ గారి ప్రభుత్వంలో మీకు ఒక్కటే ఉదాహరణ చెప్తే దానికంటే ఎక్కువ నాకు. ఇలా కేసీఆర్ గారి ప్రభుత్వంలో 2014లో ఆయనే 2 తారీఖు నాడు అధికారంలోకి వచ్చారు. జనవరి 2 తారీఖు నాడు అధికారంలోకి వచ్చినప్పుడు మన దగ్గర ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో పంట ఉత్పత్తి అయింది. ఈ రాష్ట్రం మొత్తం కూడా 28 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఉత్పత్తి అయింది. ఈరోజు ఈ యాసంగి, నేను యాసంగి వరకే చెప్తున్నా, వానాకాలం కాదు, ఇది లెక్కలు, కేంద్ర ప్రభుత్వం చెప్పిన లెక్కలు. కేంద్ర ప్రభుత్వం కూడా ఎఫ్సిఏ ద్వారా కొనుగోలు చేసింది 28 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం కొనుగోలు అయింది కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేసే యాసింగ పట్ట. ఈరోజు 7 సంవత్సరాల తర్వాత కేసీఆర్ పాలన వచ్చిన తర్వాత మరి ఈరోజు 93 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం ఈ రాష్ట్రంలో మరి ఉత్పత్తి అయింది. అంటే దీనికి కారణం ఎవరో మీరు ఆలోచన చేయండి. బాహుబలి లాజంటి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం, మరి పైన మన పైభాగంలో మరికి ప్రాజెక్టు నీళ్లు రావడం, మరి బ్రహ్మాండమైనటువంటి వర్షాలు కూడా తోడై, మరి కేసీఆర్ గారు మిషన్ కాకతీయ కింద చేసిన పనులలో ద్వారా ఒక్క చెరువు కుంట కూడా ఈసారి 100 సంవత్సరాల తర్వాత వచ్చిన బ్రహ్మాండమైనటువంటి వర్షాలు మనం చూస్తాం. ఆ వర్షాలతో ఎక్కడ కూడా తెలంగాణలో కుంట చెరువు తెగిపోలా, లేకపోతే ఈ వర్షాలకు అన్నీ కూడా పోతుండే. అంత గొప్పగా మరి ఈరోజు ఉండడం వల్ల వాటర్ లెవెల్స్ పెరిగి మరి ఇంత ఉత్పత్తి కావడానికి కారణమైంది. నేను అడుగుతున్నా ఈరోజు, ఇది నేను చెప్పే లెక్కలు కాదు, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కలు మీ ముందు వస్తున్నాయి. నేను నేను ఈ రాష్ట్ర ప్రభుత్వమో ఇది మేము చెప్పిందో కాదు, నేను ఇంగ్లీష్ పేపర్లో చూసి రాసుకొచ్చాను. అంటే ఈరోజు పరిస్థితి చూస్తే మరి ఇంత గొప్పగా మనం ఆలోచన చేయాలి. దాంట్లో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో ఉంది. ఇవాళ భారతదేశానికి అన్నం పెట్టే రైతు ఇవాళ తెలంగాణ అయింది. ఇదివరకు ఏముండే, ఆంధ్రలోనే వండేది కోనసీమ, పల్లెసీమ, రాజమండ్రి, కృష్ణ, గోదావరి డెల్టాల మీద వర్షం పంటలు వండేది. వాళ్ళు ఎన్నో ప్లేస్ పోయి తెలుసా, 12వ ప్లేస్ పోయారు. మనం మొదటి ప్లేస్లో ఉన్నాం, తర్వాత పంజాబ్ 2వ ప్లేస్లో ఉంది.
ఓ ఇంత గొప్పగా ఈరోజు రైతులందరికీ కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం అదే విధంగా ఎక్కడ కూడా ఇయల మోటార్ మెకానికల్ పోయిరు లేరు ఊర్లలో నా వంగపల్ల కూడా ఇద్దరు మోటార్ మెకానికల్ ఉండే ఎవడు లేడు రియల్ ఎస్టేట్ లో పడరాలు పాప కలుస్తలేదు ఇదివరకు ట్రాన్స్ఫారం గాలిపోతే మనం చూసినాం ట్రాన్స్ఫారం గాలిపోతే ఆ బావుల కాడ 20 మందికి ఒక పెద్ద మనిషి తయారయ్యేది తయారయ్యి మరి ఏం జరిగింది సత్యనారాయణ ఉంటాడో ఇంకో ఆదమ ఉంటాడో ఆ బావుల కాడ 20 మందికి జమయ్యి మరి అక్కడ పోయి భువనగిరిలో పోయి తీసుకురావాలి తొందరగా తీసుకురావాలి అక్కడ డబ్బులు కట్టాలి మంచి కిందికెళ్ళి డబ్బులు ఇవ్వాలి ఓ 3-4 వేలు అదేవిధంగా ట్రాక్టర్ కట్టుకోవాలి మళ్ళీ పోవాలి 2 రోజులు ఉండాలి ఇవన్నీ ఖర్చులు కానీ వసూలు చేసేది బావికి 2000 రూపాయలు వసూలు చేసేది ఇలా పరిస్థితి ఉందా మోటార్లు ఒక 10 సార్లు కాలిపోయేది పంట దానికే పోయేది వచ్చిరాని కరెంటు ఆ వచ్చే కరెంటు చక్కగా వచ్చేదా అంటే లో వోల్టేజ్ ఈ రోజు ఒక మంచి వోల్టేజ్తోనే ఇలా కరెంట్ వస్తుంది మోటార్లు గాలిపోతలేవు స్టార్టర్లు గాలిపోతలేవు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు అప్పుడు ఉన్న ఇబ్బంది ఇప్పుడు లేదు అడపాదడప ఎక్కడ ఒక చిన్న చిన్న సంఘటన జరిగితే జరగచ్చు కానీ మరి ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిని మనం బాగా ఆలోచన చేయాలి మరి ఈరోజు నిజంగా కూడా ఇలా రైతు నేను ఎందుకు సంతోషంగా ఉన్నాడు అంటుండే ఇలా పంట కోసం రైతు పెట్టుబడి వచ్చింది సరే భూమి ఎకరము 2 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు అందరికీ కూడా ఎకరానికి 5000 రూపాయలు మరి వేయడం జరిగింది పంటకు ఈ పంటకు 5000 ఆ డబ్బులు వచ్చినాయి తర్వాత మళ్ళీ ఈ మధ్య మీకు అందరికీ తెలుసు ఒడ్ల పైసలు కూడా మా పిఎస్సిఎస్ మీ ఇప్పుడు మీ చైర్మన్ మీ గ్రామమే కాబట్టి ఇక్కడ కూడా సెంటర్ పెట్టడం జరిగింది మీకు అందుబాటులోకి పెట్టడం జరిగింది ప్రతి గ్రామాన సెంటర్లు పెట్టడం అది కేసీఆర్కే సాధ్యమైంది మనం ఎక్కడో పోయి అమ్మేదానికంటే మీ ఊర్లో మీరు అమ్ముకొని మరి డబ్బులు కూడా 3-4 రోజులలో కాకపోతే వారం రోజులలో మీ చేతికి కూడా డబ్బులు వేయడం జరిగింది అందుకే రైతు చేతిలో ఈరోజు డబ్బు ఉన్నది అటు రైతు బంధు డబ్బులు వచ్చినాయి ఇటు మరి ఒడ్ల పైసలు కూడా వచ్చినాయి సకాలంలో వచ్చినాయి ఈ విధంగా నిజంగా కూడా ఇది అందుకే అంటాం తెలంగాణ రాష్ట్రం ఒకప్పుడు ఏ విధంగా ఉండే ఎంతసేపు మనం భారతదేశంలో ధాన్యం పండించే రాష్ట్రం ఏదంటే ఆంధ్ర అనేది డెల్టా ప్రాంతం గోదావరి డెల్టా ప్రాంతం కృష్ణా డెల్టా ప్రాంతం రాజవండ్రి కృష్ణ గోదావరి ఇవి అనేది ఈరోజు తెలంగాణ ఫస్ట్ వచ్చింది భారతదేశానికి తెలంగాణ రాష్ట్ర ధాన్యాగారం అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉమ్మడి నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉంది ఆ తర్వాత నిజామాబాద్ ఉంది ఆ తర్వాత సిద్దిపేట ఉంది అంటే ఏ స్థాయికి ఒకప్పుడు కరీంనగర్ ఉండే కరీంనగర్ ఆరోపణ